వాలంటీర్ లేకుండా పోతున్నారా? సీఎం మీటింగ్ పెట్టాడు నర్సాపూర్ లో, మనం చూసారా ఏం చేశాడు? ఏం చేశాడు? పరదాలు కట్టి తిరిగాడా లేదా? అందరినీ బెదిరించి బస్సుల్లో మొబిలైజ్ చేశారా లేదా? ఆడబిడ్డల గొడుగెత్తకపోయినా నల్లగా ఏదైనా చున్నీ కనపడినా ఇప్పించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చున్నీ చూస్తేనే భయపడే నువ్వు, ఆడబిడ్డల చున్నీ లాగే నువ్వు. ఇది మన ఆడబిడ్డలకు అవమానం అవునా కదా తమ్ముళ్ళు? నీకు ఇష్టం లేకపోతే రావద్దని చెప్పు, కాని తీసుకుపోయి పోలీసులు పెట్టి చున్నీలు లాగిస్తారా మీరు? ఏమనాలి? ఈ రోజు నేను చూసా మదనపల్లి అందరూ వెళ్లిపోతారని గుంతలు కొట్టారు దూకుండా, అయినా వెళ్లిపోతున్నారు వాళ్ళు గుంతల్లో ఒక ఐదేసి బల్లేసి. జగన్మోహన్ రెడ్డిని చూస్తే అందరికి భయం తమ్ముళ్ళు. మీటింగ్ లో కూడా పట్టి పెట్టినా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ డబ్బులతో మీటింగ్లు పెట్టడం కాదు, నేను సవాలు ఇస్తున్నా. నా మారి గారా, మీటింగ్లు పెట్టు, నీకే తెలుస్తుంది నువ్వేం చేశావని. పరదాలు కట్టుకొని తిరిగి నా మీద కేసులు పెట్టడం కాదు. అందరినీ కేసులు పెడతాడు. నిన్న మొన్న చూశారు పవన్ కళ్యాణ్ కూడా కేసులు, ఇప్పటిలో కేసులు, అన్ని రాజకీయ పార్టీల మీద కేసులు, ప్రజల మీద కేసులు. మీరందరూ భయపడిపోవాలి, ఎవరు నోరు తెరవకూడదు. ఈయన మాత్రం దోపిడీ మాత్రం యథేచ్ఛగా జరిగిపోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉందా ప్రజాస్వామ్యం? మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు ధైర్యం చేస్తారా లేదా? ముందుకు వస్తారా లేదా? తెలుగుదేశం నాయకులు కూడా కోరుతున్నా, ధైర్యంగా ఉండండి, అధైర్యంగా ముందుకు పోవద్దండి. గ్రామం నుంచి నియోజకవర్గం వరకు ధైర్యంగా ఉండండి. 60 లక్షల మంది సైన్యం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కావాలని తప్పుడు కేసులు పెడితే వాళ్లపైన ఏ విధంగా స్పందించాలో స్పందిస్తాం, అది కూడా మీకు భయం లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు చింతలపూడిలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏం కర్మ మన రాష్ట్రానికి ఏ కార్యక్రమంలో వచ్చాను, ఇంటికి ఒక వ్యక్తి తయారు కావాలి, జెండా పట్టుకోవాలి, రోడ్డు మీదకి రావాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించే వరకు నిద్ర పోవని ప్రతిజ్ఞ చేయాలి.